ఒక స్పోర్ట్స్ లాంటిదే ఎలక్షన్ అంటే. స్పోర్ట్స్లో గేమ్స్లో ఇద్దరు ప్రత్యర్థులు ఉంటారు, అందులో చివరిగా ఒకళ్ళే నెగ్గడం జరుగుతుంది. ఒకళ్ళు వాళ్ళ ఎఫిషియన్సీ ఉన్నా అంతకంటే కొంచెం సమర్థత ఉన్న వాళ్ళు నెగ్గడం జరుగుతుంది. అభ్యర్థులు తరపున మీరు కష్టపడతారు, ఎవరికి వారికి ఆశలు ఉంటాయి, వాటి చివరిగా విన్నర్ ఒకలే ఉంటారు. అది ప్రజలకి వదిలేసి ది కౌంటింగ్ అనంతరము ఎవరు పనులు వారు చేసుకుంటూ అందరినీ అభ్యర్థిస్తున్నాను. ఇప్పుడు మా సిఏ గారు చెప్పారు సెక్షన్ 144 నలుగురు అంతకంటే ఎక్కువ మంది ఒకటి ఉండకూడదు. సెక్షన్ 30 సభలు సమావేశాలు ర్యాలీలు ఇంకేమైనా అటువంటివి ఉంటే పై అధికారుల యొక్క పర్మిషన్ ఉండాలి. పార్టీ ఆఫీసుల దగ్గర గుమిగొట్టడం, ఓడల్లో గుమిగొట్టడం, ఏదైనా వల్నరబుల్ సెక్షన్స్ ఉంటే ఆ ఏరియాల్లో తిరగడం, ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది ఉండకూడదు. అట్లాగే ఒక లాండ్ ఆర్డర్ సమస్య ఏర్పడినప్పుడు ఒక ఎవరైతే అట్లాగే ఇంకేమైనా సమస్యలు వస్తే లాఠీ చార్జీ చేయడానికి ఏ విధమైన అధికారాలు ఉన్నాయి అనేవి కూడా చెప్పడం జరుగుతుంది. ఈ సంఘ వ్యతిరేక శక్తులు రౌడీలు గూండాలు బూట్ లెగ్గర్స్ ఇంకెవరైనా బ్లేడ్ బ్యాచ్ లాంటి వాళ్ళు ఇంకెవరైనా అసంఘిక శక్తులు సమాజంలో ప్రజలకి అశాంతిని కలిగించి ప్రజల ఆస్తుల్ని ప్రజల యొక్క శాంతి భద్రతలకి ప్రాణాలకి ఏదైనా ఇబ్బంది కలిగించే వారిని కఠినంగా శిక్షిస్తాము, అవసరమైతే ఫైర్ ఓపెన్ కూడా చేస్తాం, కాల్ చేస్తాం. అటువంటి దుర్మార్గుల్ని సమాజంలో మనం టాలరేట్ చేయకూడదు. ప్రజల శాంతికి భద్రతకి ఆస్తులకి ప్రాణాలకి దేనికైనా భంగం కలిగించే ఎవరినైనా సరే ఉపేక్షించేది లేదు. వారు ఎవరైనా ఎంతటి వారైనా సరే మాకున్న అధికారాల ప్రకారం రాజ్యాంగం కలిగించే అధికార ప్రకారం గొడవలు పడవద్దని చెప్పడం, దాని కౌన్సిలింగ్ ఇవ్వడం, దాని యొక్క పర్యవస్థానాలు చెప్పడం, లాఠీ ఛార్జీ చేసే సందర్భాలు చెప్పడం, వాటి గురించి వివరించడం, ఇవి కూడా అధిగమించి ఇంకా పిస్తిల్లిపోయి ఇప్పుడు కొన్ని కొన్ని చోట్ల జరుగుతున్నాయి. లాండ్ ఆర్డర్ బ్రేక్ అయ్యే పరిస్థితులు కనుక వస్తే మాకున్న పరిధిలో సత్యనారాయణపురం సింగనగర్ ఏరియా నొల్ల పోలీస్ స్టేషన్ ఏరియా ఈ పరిధికి నేను ఏసీపీని నా పరిధిలో ఎవరైనా అసాంఘిక శక్తులు కనుక మితిమీరిపోయి చట్టాన్ని అతిక్రమించి ప్రజలకు అశాంతిని అసౌకర్యాన్ని ప్రజల ఆస్తులు దూషణం చేయడం ప్రభుత్వ ఆస్తులను దూషణం చేయడం చేస్తే తప్పనిసరిగా నేను కఠినంగా ఉంటాను, వారిని కాల్చివేయడానికి కూడా సిద్ధపడి ఉంటాను. అంటే రాజ్యాంగం నాకు కలిగిన పోలీసు విధుల్లో భాగంగా మాత్రమే, వేరే విధంగా కాదు. ఎవరైతే నేను చెప్పిన కేటగిరీస్ వారు ఉంటారో వారి పట్ల ఆ విధంగా వ్యవహరిస్తాను. అందులో ఎవరికి భయపడను, నేను వెనకడుగు వేయను, అదంతా ముక్కుసూటిగా వెళ్ళడమే జరుగుతుంది. కనుక ఈ అసాంఘిక శక్తులకి ఈ సందర్భంగా మీ అందరి సమక్షంలో ఈ అసాంఘిక శక్తులకి ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాను. వాళ్ళు దయచేసి చట్టబద్ధంగా ఉంటే వారి దోరికి మేము వెళ్ళాం, వారిని గౌరవిస్తాం. వారు సమాజంలో పౌరులే, వారికి భార్య పిల్లలు సంసారం అన్నీ ఉంటాయి. సో వారు వారి యొక్క కుటుంబానికే పరిమితమై వారి యొక్క ప్రొఫెషన్కే పరిమితమై ఎవరికి అభ్యంతరం లేని ప్రవర్తన ఉన్నప్పుడు పోలీసు వారు వాళ్ళ మీద దృష్టి పెట్టవలసిన అవసరం లేదు. అది కాకుండా ప్రజలకు ఇబ్బంది కలిగించి, రాజకీయ నాయకులకు ఇబ్బంది కలిగించి, పోలీసు వారికి ఎదురుకు ఆటంకం కలిగించి ప్రజా జీవితాన్ని స్తంభింపజేసే విధంగా ఎవరు ప్రవర్తించినా వారు ఎంతటి వారైనా సరే కఠినంగా వ్యవహరిస్తాను. నేను చెప్పిన విధంగా ఎవరైతే వారు చేస్తారో వాళ్ళని కాల్చివేయడం కూడా జరుగుతుంది. అంటే ఫైర్ ఓపెన్ చేస్తాం. కాల్చివేయడం అంటే ఇంత మీనింగ్, ఫైర్ ఓపెన్ చేస్తాం. అది మేబీ అతను ఇంజూర్ అవ్వచ్చు, మేబీ ప్రాణాలు పోవచ్చు. అసంఘ శక్తుల మీద ఫైర్ ఓపెన్ చేయడానికి చట్టబద్ధమైన అధికారం మాకుంది, దాని ప్రకారమే ప్రొసీజర్ చేస్తాము. దానికి ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ వారు ఉంటారు,
ఎంఆర్ఓ గారు అయితే ఎంఆర్ఓ గారు, అలాగే ఆర్డీఓ గారు ఆర్డీఓ గారు, లేదా కలెక్టర్ గారు అయితే కలెక్టర్ గారు. వాటి గురించి ఉత్తర్వులు తీసుకుంటాము, రాతపూర్వకంగా ఆ ఉత్తర్వులని తెలియపరుస్తాము. తెలియపరిచి ఆ పెదప ఇంకా కంట్రోల్ కాకపోతే మా చేతులు దాటిపోయే పరిస్థితులు కనుక వస్తే తప్పనిసరిగా మేము ఆ చర్యలు తీసుకోవటానికి వెళ్ళిపోవటము. ఇది ఈ అందరికీ మీడియా ముఖంగా తెలియజేయడం జరుగుతుంది.